మహిళలపై ఫాసిస్టు మనువాద దాడులకు వ్యతిరేకంగా పోరాడనున్నారు పిఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వి విజయలక్ష్మి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా నర్సిరెడ్డి చివరస్థాలో జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. కనీసం పని గంటలు తగ్గించాలని చెప్పి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మహిళల కోటాకు కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు నిరంకుశ పద్ధతిలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి మహిళల్ని నిరంకుశంగా అణిచివేయడం అనేది జరిగింది. ఎంత అణిచివేస్తే అంత లేచి పెడతామని ఒక పద్ధతిలో అప్పుడు ఉన్నటువంటి మహిళలు త్యాగం చేసి రోడ్ల మీదకి వచ్చి తెగించి కొట్లాడిన తర్వాత 1910లో అప్పుడు జర్మనీకి చెందినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు క్లారా జెట్కిన్ ఆమె అక్కడ జరుగుతున్నటువంటి అంతర్జాతీయ 2 మహిళా సదస్సులో మార్చి 8 తారీఖుని శ్రామిక మహిళ పోరాట దినంగా మహిళల హక్కుల దినంగా జరుపుకోవాలని చెప్పి ఆమె పిలుపునిస్తే దాదాపుగా 17 నుంచి 20 దేశాలకు సంబంధించినటువంటి మహిళలు అక్కడ హాజరైన వాళ్ళంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. 1910 నుంచి ఈ రోజు వరకు పిఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు పి లక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి సౌజన్య, రాష్ట్ర నాయకురాలు టి విజయ, సునీత, సరళ, లక్ష్మి, రాధిక, అనిత, అరుణ, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.